జ్యోతి రూపం మన జగనన్నేరా. క్షీణించనుడే మన స్వప్నాదే, వికసించనుడే మన వర్ణాదే, ఇది నూతన ప్రగతికి శ్రీకారం. ఏపీ చనిపోయి యాజమాన్యం ఉండి వైఖరి, ఏపీ చనిపోయి యాజమాన్యం ఉండి వైఖరి, ఏపీ చనిపోబోతురా, కాపాడుకుందాం 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 కాపాడుకుందాం. ఆయన పూర్తి సమాచారాన్ని ఎంపీ గారైతే కుండబద్దలు కొట్టినట్టు చెప్పడం జరిగింది. మేము కాంట్రాక్టు కార్మికులను, ఇంజనీర్లను అందరినీ తీసుకుని వారు ప్లాంట్ ను నడిపి ఇప్పుడు కాపాడుకోవడానికి ఏమాత్రం వెనుకడమని చెప్పేసి ఈ జెన్కో ట్రాన్స్ఫోవర్ సంబంధించినటువంటి యాజమాన్యాలు రాయలసీమ రత్నం ఆర్టీబీబీని ఎన్టీపీసీలో విలీనం చేయాలన్నటువంటి ప్రభుత్వ ప్రకటనను వెంటనే రద్దు చేసుకోవాలని చెప్పి మేము ఆర్టీబీబీ జేఏసీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. గత 2 నెలలుగా అక్టోబర్ 23, 24, 25 తారీఖుల నుంచి ఆర్టీబీబీని ఎన్టీపీసీలో విలీనం చేసుకున్నటువంటి ప్రక్రియను వేగవంతం చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఏపీ జెన్కో మేనేజ్మెంట్ తక్షణమే ఈ ఎన్టీపీసీ విలీనాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి ఆర్టీబీపీ జేఏసీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాయలసీమకు 4 జిల్లాలకు వెలుగుదీవు అయినటువంటి ఆర్టీబీపీని ఇవాళ ఎన్టీపీసీకి అప్పచెప్పి ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగుల కొట్టగొత్తతని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ప్రాంతాన్ని నమ్ముకుని వేలాది మంది ఉపాధి పొందుతున్నటువంటి రాయలసీమ తాప విద్యుత్ కేంద్రాన్ని ఇవాళ ఎన్టీపీసీ అప్పచెప్తే ఎన్టీపీసీ ఉపాధిహిత ప్రాజెక్టు ఉపాధి కల్పించడాని కోసం అవాళ 1983 మార్చి 20న ఈ ప్రాంతంలో రాయలసీమ ప్రాంతం లో వడ్డీ సమస్య అలాగే నిరుద్యోగ సమస్య కూడా ఈ ప్రాంతంలో నిర్మించిన రాయలసీమ తాప విద్యుత్ కేంద్రాన్ని ఇవాళ ఉద్దేశపూర్వకంగా నష్టాలు వచ్చాయని చెప్పి కోళ్ళలో భారీగా కుంభకోణాలు చేసి ఇవాళ ఉద్యోగుల మీద ఆ నెపాన్ని రుద్ది ఇవాళ ఎన్టీపీసీకి అప్పచెప్తానటువంటి దుర్మార్గమైన నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ప్రకటన రద్దు చేయాలా, ఆ నిర్ణయాన్ని రద్దు చేయాలా, ప్రభుత్వం ఏపీ జనకులను ఉంచేంత వరకు విద్యుత్ ఉద్యోగులు ఆందోళన కొనసాగుతామని చెప్పి మేము ఈ సందర్భంగా ఆర్టీపీ జేఏసీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ప్రకటన చేయకపోతే పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి సీఎం ప్రోగ్రామ్ ను కూడా అడ్డుకోవడానికి విద్యుత్ ఉద్యోగులు సమాయత్తమవుతున్నారని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.